వెల్కమ్ టు సినిమా టాకీస్. జబర్దస్త్ సినిమా ముచ్చట్లతోటి ఇవాల్టి సినిమా టాకీస్ రెడీగా ఉంది. చలో చూసేద్దాం రండి. RX 100 తో యూత్ ని బాగా ఆకట్టుకున్న అజయ్ భూపతి మంగళవారం అంటూ హారర్ థ్రిల్లర్ మూవీతో వస్తున్నాడు. పాయల్ రాజ్పూత్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమా నుంచి గణగణ మోగాలి రానే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అజనీష్ లోక్నాథ్ సంగీతం, భాస్కర్ భట్ల సాహిత్యాన్ని అందించారు. అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ లో నాగార్జున కూడా చేరిపోయాడు. నాగ్ నటించిన లవ్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సూపర్ హిట్ మూవీ మన్మధుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మన్మధుడు రీ రిలీజ్ చేస్తున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో సోనాలి బింద్రే, అంశు హీరోయిన్స్ గా నటించారు. స్టోరీ త్రివిక్రమ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రెవ్రి నటిస్తున్న మూవీ ప్రేమదేశపు యువరాణి. సాయి సునీల్, నిర్మల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మసకతడి అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కార్తికేయ, నేహ శెట్టి జంటగా నటించిన బెదురులంక 2012 మూవీ ట్రైలర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. క్లాక్స్ దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ సినిమాను నిర్మించారు. కామెడీ రొమాన్స్ తో పాటు యాక్షన్ డ్రామాతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ నెల 25న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. స్టార్ డైరెక్టర్ శంకర్ పుట్టినరోజు వేడుకలు గేమ్ చేంజర్ సెట్ లో అట్టహాసంగా జరిగాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ వేడుకల్లో పాల్గొని శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా గేమ్ చేంజర్ వస్తోంది. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో చేస్తున్నారు. కియారా అద్వానీ, శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర, సముద్రకని ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. రవితేజ తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్ట్పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ఇదే. ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. పులి, సింహం కూడా ఒక ఏజ్ వచ్చే వరకే పాలు తాగుతాయి, కానీ వీడు 8 ఏళ్ల వయసు నుంచే రక్తం తాగడం మొదలు పెట్టాడు అంటూ టైగర్ నాగేశ్వరరావు పాత్రను చాలా టెరిఫిక్ గా ఇంట్రడ్యూస్ చేశారు. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నుపూర్ సనన్ హీరోయిన్ గా అనుపమ్ కేర్, మురళీ శర్మ, రేణు దేశాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. 5 భాషల్లో అక్టోబర్ 20వ తేదీన విడుదల కానుంది. ఈ నెల 25న రిలీజ్ కానున్న గాంధీవధారి అర్జున సినిమాను 10 కారణాలతో ప్రతి ప్రేక్షకుడు చూడాలంటున్నాడు హీరో వరుణ్ తేజ్. దీనిపై సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే నష్టాలను గాంధీవధారి అర్జున ద్వారా తెరకెక్కించాడు ప్రవీణ్ సత్తారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గాంధీవధారి అర్జున ఉంటుందంటున్నాడు వరుణ్ తేజ్. V6 తో వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ విశేషాలు. తమ్మి మంచుకున్నావా? నమస్తే శనార్థులు. అమ్మనైనా మంచుకున్నారా? అందరు మంచుకున్నారు కదా. ఇప్పుడు ఏంది ఇంగ్లీష్ సినిమా హీరోలే అయిపోయిన మొత్తం ఇంగ్లీషే చెప్తున్నావా? తెలుగు ఎత్తలేవా? నేను తెలుగు సినిమా హీరోయిన్, తెలుగు అబ్బాయిని ఇంగ్లీష్ హీరోలా ఎట్లయిపోతాను? అటు చూడు జర నీ మోకం. గన్ను పట్టుకుని జాకెట్ వేసి కాల్చగానే హాలీవుడ్ అంటారు, అట్లేం లేదు. టాలీవుడ్ యాక్టర్ హ్యాపీ. నేను అది చూసి అనుకున్నా అయ్యమ్మ పిల్లగాడు ఇంగ్లీష్ సినిమాలలో కోయండి ఏమో ఇక అనుకున్నా. అంటే అన్ని అన్ని చేయాలి కదా కొంచెం కొంచెం అని చెప్పి అన్ని ట్రై చేస్తాను. సినిమా స్టోరీ సెలెక్షన్? Yeah, he narrated the story and I liked it a lot. That is why I chose it. గాంధీవధారి అర్జున అనగానే మా ఊళ్ళో ఎట్లుంటారు అంటే బాగతోళ్ళు ఆడతారు కదా, గాంధీవధారి అర్జున అంటే అర్జునుడు బాణం పట్టుకుంటాడు, లేతాడు, దబదబ నడిచేస్తాడు ముందుకు. నేను అనుకుని పిల్లగానికి గిరటం గిరటం పెట్టి మంచిగా వడ్డానం పెట్టి పంచగించగా అట్టించి మంచిగా మెరుపులు ఇట్లా రుద్ది తీసుకొస్తారనుకుంటే చూసేసారు గన్ పట్టుకుని ఉరకచ్చి. అంటే కాలానుసారం మనం కూడా మారుతూ ఉండాలి. కురుక్షేత్రంలో అర్జునుడికి కిరీటం, ఆ దుస్తులు అవన్నీ ఉండేవి, రథం ఉండేవి. ఈ టైంలో, ఈ కాలంలో జీన్స్ ప్యాంట్లు, లెదర్ జాకెట్లు, గన్నే ధనస్సు అండ్ కారు, కారే మనకి రథం. సో ఈ టైంకి అర్జునుడు ఇలానే ఉంటాడు. ఇప్పుడు అర్జునుడు పుడితే ఇలానే ఉంటాడు. ఇంగ్లీష్ సినిమాలో చేసారు, ఇంగ్లీష్ కాదా? ఇంగ్లీష్ కాదు, తెలుగులోనే వచ్చినాయి కదా ట్రైలర్, తెలుగు టైటిల్లోనే. సారు మాట్లాడిందే అర్థమైంది నాకు. నాజర్ నాజర్ సార్ అంటే ఆయన చెప్పే విషయం అందరూ వినాలి. అందరూ ఇప్పుడు అందరూ వినాలి అంటే చెప్పేటోళ్ళు కూడా ఆ స్టేచర్ ఉన్న మనిషి ఉండాలి. సో అందుకని నాజర్ గారు ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆయన చాలా మంచి విషయం చెప్తున్నారు సినిమాలో. ఆ విషయం మనందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే చిరాకేస్తుంది. నాజీర్ గారు లాంటి వాళ్ళు ఆ వ్యక్తిత్వం, ఆ హుందాతనం అనే వ్యక్తి మాట్లాడుతుంటే
వినాలనిపిస్తుంది. ఒక మంచి పెద్ద మనిషి చెప్తున్నారు మనకి అన్నట్టు. సినిమాలో ఆయన క్యారెక్టర్ కూడా అలాంటిదే. సో అందుకే ఆయన కరెక్ట్ అని అనుకున్నారు ప్రవీణ్. ఈ సినిమా దేనికోసం చేసిండ్రు, ఏం నేర్పిస్తాం అనుకున్నారు, ఏం ముచ్చటది, ఇందులో ఏమున్నది అసలు? మీకు మీ పక్కన కొన్ని డంప్ యార్డులు ఉంటాయి, చెత్త పడేసి ఇట్లా. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణంలో మార్పులు, వాతావరణంలో కాలుష్యం, ఇవన్నీ మరి మూసి నది కలుషితం అయిపోయింది. అది ఇప్పుడు తాగనీకి వాడడానికి లేదు, అది మోరెల్లాగా తయారైంది. అవునా, ఇవన్నీ ఎందుకు తయారైనాయి? మనం చేసిన బట్టే కదా. సో మనం బతికే విధానం, మనం ఈ భూమిని కలుషితం చేస్తున్నాం. సో ఇట్లా ఇట్లా చేయిస్తే ఏమవుతుంది ముందు ముందు, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇవన్నీ కొన్ని కోట్ల లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు ఇవన్నీ, అవన్నీ సో మన వెనకాల ఒక డంప్ యార్డ్ ఉంది కదా అని అనుకుంటాం. కానీ దానికి సంబంధించిన కాన్స్పిరసీ అంటే మనం కలుషితాన్ని, కాలుష్యం వల్ల పెట్టెలు అవి కనిపిస్తలేవు, యూనో క్లౌడ్స్ వాటెవర్ యూనో. సో అట్లా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరుగుతుంది, ఆ టైంలో వచ్చిన ఆలోచన అన్నమాట. మనం చేసే తప్పులు, మనం ఒక్కరు చేస్తే చిన్న తప్పులు అనిపిస్తుంది, అదే ఒక కోట్ల మంది చేస్తే చాలా పెద్దది. అది ఆ ఇష్యూ వల్ల ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించాం. సో అలాంటి ఒక ఇష్యూ మీద ఈ సినిమా తీసుకున్నారు. రేపు పొద్దున్న మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది, అరే ఏమో పక్కన నా పక్కన ఇలాంటి జరుగుతున్నాయి, నాకు ఇంకా తెలియదు ఏంటి ఇలాంటి విషయాల గురించి. అది దీని మీద పెద్ద సంస్థలు ఉండి వీళ్ళు డబ్బులు చేసుకుని మన ఆరోగ్యాలు వాళ్ళ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది బాగా చూపించాను ఇంట్లో. రజనీకాంత్ జైలర్ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రజనీ తమన్నాల నువ్వు కావాలయ్యా సాంగ్ సోషల్ మీడియాలో హిట్ కొట్టింది. లేటెస్ట్ గా భారత్ లో జపాన్ రాయబారి హిరోషి సుజుకి ఈ పాటకు డాన్స్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ మయోసాన్ తో కలిసి ఆయన చేసిన డాన్స్ వీడియో నెట్ లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నవీన్ బేతిగంటి, అన్విష్ మైకెల్, పవన్ రమేష్, దయానంద రెడ్డి, కుశాలిని, రోషిణి ప్రధాన పాత్రల్లో వస్తున్న రాక్షస కావ్యం టీజర్ రిలీజ్ చేశారు బళగం వేణు. హీరో తిరువీర్, శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో 90వ దశకం నాటి సోషల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది రాక్షస కావ్యం. రాజీవ్ రాజ్ అండ్ శ్రీకాంత్ ఎం మ్యూజిక్ అందివ్వగా త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుందని చిత్రం యూనిట్ తెలిపింది. సినిమా టీజర్ ఆసక్తిని పెంచుతుందని బలగం వేణు అన్నారు. టెక్నీషియన్స్ అందరికి, ఆర్టిస్టులందరికి ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుందండి, నాకైతే టీజర్ నా వరకు అయితే బాగా నచ్చింది. ఎస్పెషల్ ఆ క్లైమాక్స్ లో చెప్పిన డైలాగ్ ఏదో కొత్తగా ఏం చెప్పారు చూద్దాం దీన్ని సినిమా అని అంత క్యూరియాసిటీ కలిగింది. ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే కథ. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఎవరన్నా గుడ్లల్లోకి వెళ్తే, అంటే తిరుపతికి కానీ ఇంకెక్కడికైనా వెళ్తే మా సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే మేము తీసుకున్న పాయింట్ మైథాలజీ నుంచి తీసుకున్నాం అనమాట. దానికి ఒక చిన్న ఫిక్షనల్ ఎలిమెంట్ని యాడ్ చేసి ఇట్లుంటే ఎట్లుంటుంది, ఈ కలియుగంలో వాళ్ళు వస్తే ఎట్లుంటుంది అనేది బేసిక్గా స్టోరీ. చిన్న స్పాన్ నా కెరియరు, కానీ నేను చెప్తున్నా త్రూఅవుట్ ద లైఫ్ ఈ సినిమాని గుర్తుపెట్టుకుంటారు ఒక యాక్టర్గా నన్ను. అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నా ఎందుకనంటే ఆ కథ అట్లుంది, ఆ క్యారెక్టర్ అట్లుంది. ఇది ఇవాల్టి సినిమా టాకీస్ విశేషాలు. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ V6 న్యూస్.